నమస్కారం. ఇది జాగృతి తెలుగు వారపత్రిక ఏప్రిల్ 15, 2024 సంచిక నుంచి సమర్పించటం జరుగుతోంది. శీర్షిక ఊరూరా రాముడు రామాలయాలు. శ్రీరాముడు కేవలం పురాణ పురుషుడు కాదు, కావ్యనాయకుడు కాదు, భారతీయ నాగరికత చరిత్రకు ఆయన శ్రీకారం. దాశరథి భారతీయులకు మాత్రమే కాదు, హిందువులకు మాత్రమే కాదు, ప్రపంచ మానవాళికే దేవుడంటున్నప్పుడు భారతదేశ ఉత్తర దక్షిణ ప్రాంతాలతో ఆయన బంధం గురించి వేరే తర్కించాలా? హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు ప్రతి మట్టి రేణువు రాముడి గురించి విన్నదే, పలికినదే, స్పర్శతో పరవశించింది. మనుషులకి, పక్షులకి, ఊళ్ళకి, ఫలాలకి, కొండలకి, గుహలకి, వాగులు వంకలకి, జలాశయాలకి రాముడి పేరే పెట్టుకున్న సంస్కృతి ఇక్కడ అంతా రామమయమే. భారతీయ జీవనంలోని ఏకాత్మతను దర్శింపజేసేవాడు రామచంద్రుడు. ఈ నేలలోని, ఈ జాతిలోని ఏకాత్మతకు ఆయన ఆద్యుడు, సమైక్యతకు స్ఫూర్తి ప్రదాత. అయోధ్యలో రామమందిర నిర్మాణంతో, బాలక్రామ్ ప్రాణప్రతిష్ఠతో ప్రపంచ దేశాలే రామతత్వం వైపు చూశాయి. అయోధ్య ప్రాణప్రతిష్ఠ అంటే భారతీయ నాగరికతకు ఊపిరిపోయటమేనని చెప్పుకుంటున్నా, అది కొంచెం పెద్ద మాట. విశ్వం యావత్తూ విస్మరించలేని ఆ మహోన్నత నాగరికత విలువలను స్మరించుకుని ఒక జాతిగా వర్తమాన తరం కొత్త జీవితాలను ప్రారంభించటానికి జరిగిన ప్రయత్నం అది. ఆ నాగరికతకు ఆత్మ శ్రీరామచంద్రుడు. కాబట్టే అయోధ్య సహా దేశంలో ఎక్కడ నిర్మించిన ఆలయమైనా సున్నం, ఇటుకలు, విగ్రహాలు కాదు, ఈ జాతి ఐక్యతను ఎలుగెత్తి చాటేవే. ఆయన మూర్తి భవించిన ధర్మం రామరాజ్యం నేటికీ ఆదర్శ పాలనకు కొండగుర్తు. ఆయన నడయాడిన కాలమంటే ధర్మం 4 పాదాల మీద నిలిచిన కాలం. ఆయన కథానాయకుడిగా వెలువడిన మహాకావ్యం శ్రీమద్ రామాయణానికి అందుకే అంత ఆదరణ. ప్రపంచంలోని ఎన్నో భాషల్లో ఆ కావ్యం వినిపిస్తుంది, ప్రతి భారతీయ భాషలోనూ దర్శనమిస్తుంది, వందలాది అనువాదాలు. సంస్కృతంలో వాల్మీకి రామాయణం అవతరించిన తర్వాత మన సువిశాల దేశంలో ప్రతి ప్రాంతం తన భాషలోకి రాముడిని తీసుకువెళ్ళింది, పూజించుకుంది. ఆయన వేల సంవత్సరాలుగా భారతదేశ ఆరాధ్య దైవం. అందుకు సాహిత్య ఆధారాలతో పాటు పురావస్తు ఆధారాలు సాక్ష్యం పలుకుతూనే ఉన్నాయి. వాల్మీకి మహర్షి రామచంద్ర ప్రభువుకు సమకాలీకుడు అంటాయి తొలినాటి రామకథ గ్రంథాలు. అయోధ్యకు దాదాపు 110 మైళ్ళ దూరంలోనే ఉన్న బిథూర్లోని వాల్మీకి ఆశ్రమం ఉండేదని చాలా మంది విశ్వాసం. అక్కడే లవకుశులు జన్మించారని కథనం. ఆ పుణ్యస్థలం పవిత్ర గంగకు పశ్చిమ ఒడ్డున ఉంది. కశ్మీర పండితుడు, భారతదేశం విశ్వానికి అందించిన చరిత్రకారుడు, చరిత్ర తత్వవేత్త కల్హణుడు. ఇక్కడ 12వ శతాబ్దానికి ముందే రామకథా గానం అనే సంప్రదాయం ఉందని రాశారు. తన రాజతరంగిణి గ్రంథంలో రాయబడింది. శ్రీరామచంద్రునిలోనివే కాదు, రావణ బ్రహ్మలోని ఆధ్యాత్మిక అంశాలను సట్లెజ్ తీరంలో విశ్లేషించిన ఘనత దక్కించుకున్నవారు సిక్కుల పదవ గురువు గోవింద్ సింగ్. గుజరాత్లోని వాలభీ ప్రాంతం వారైన భర్తృహరి తన రావణవధ కావ్యంలో రామావతారం ఘనతను వర్ణించారు. గుజరాత్లో 14వ శతాబ్దంలోనే మొదటిసారి రామకథను వర్ణించుకున్నట్టు ఆధారాలున్నాయి. వీరికంటే ముందే దక్షిణాది వారు రాముడిని ఆరాధించడం ఆరంభించారు. తమిళదేశంలో అల్వార్లు, నాయనార్లు చేసిన కృషితో 7, 8 శతాబ్దాల్లోనే రాముడి మహిమాన్విత జీవితం, దివ్య సందేశం బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఇందుకు ఆద్యుడు కులశేఖర్ ఆల్వార్ అని చరిత్ర చెప్తోంది. 9 నుంచి 12 శతాబ్దాల నడుమ ఎప్పుడో వెలువడిన కంబ రామాయణంలో ఉత్తర రామాయణ గాథ ఉంది. సంస్కృతం నుంచి ఒక భారతీయ భాషలోకి రామాయణం వెళ్ళటం దేంతోనే మొదలైంది. తెలుగు, మలయాళ భాషల్లోనూ, ఆగ్నేయ ఆసియాలోని దేశాల భాషల్లోకి తర్వాత ఈ కావ్యం వెళ్ళింది. గోన బుద్ధారెడ్డి మొల్ల తెలుగులో రామాయణం రాశారు. రామచరితం, ఆధ్యాత్మ రామాయణం మలయాళంలో వెలువడిన రామకథలు. మధ్యయుగాల్లో జైనులు కూడా తమవైన విశ్వాసాలను జోడించుకుని రామాయణం రాశారు. కన్నడలో పంప రామాయణం ఎంతో ప్రసిద్ధి. దీనినే రామచరిత్ర పురాణం అని పిలుస్తారు. రాసిన వారు నాగచంద్ర. ఇది జాగృతి తెలుగు వారపత్రిక ఏప్రిల్ 15, 2024 సంచిక నుంచి సమర్పించటం జరిగింది. శీర్షిక ఊరూరా రాముడు రామాలయాలు. నమస్కారం.